ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. శ్రీరమణ మార్గం 38. శ్రీరమణయ్య గ్రంథం నుంచి శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర. శివప్రకాశం పిళ్ళై అనే ఆయన దక్షిణ ఆర్కాట్ జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తూ జమాబందికి 1902 తిరువన్నామలై వచ్చి స్వామిని దర్శించారు. ఆయన యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో పట్టభద్రులైనారు. చదువుకునే రోజుల నుంచి ఆయన్ని నేనెవరు అనే ప్రశ్న వేధిస్తుంది. ప్రథమ దర్శనంతోనే ఆయన స్వామి భక్తులైనారు. మేధావంతులైన రమణ భక్తులలో శివప్రకాశం పిళ్ళే ఒకరు. స్వామి మౌనంగా ఉన్న రోజులవి. కానీ స్వామి శివప్రకాశం పిళ్ళే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఒక ప్రశ్నకు మాత్రం పలక మీద వ్రాసి చూపారు. ఆ ప్రశ్నోత్తరాలు 1923 నేనెవడను అని తెలుగులోను, హూ యామై అని ఇంగ్లీష్లోను పుస్తక రూపంలో వెలువడ్డాయి. అవి శివప్రకాశం పిళ్ళై. స్వామి నేనెవరిని, నేను ముక్తి పొందేది ఎట్లు? స్వామి నేనెవడను అని నిరంతరం లోదృష్టితో విచారణ చేస్తే నిన్ను నువ్వు తెలుసుకోగలవు, తద్వారా ముక్తి లభిస్తుంది. శివప్రకాశం పిళ్ళై, అసలు నేనెవరిని స్వామి? స్వామి నిజమైన నేనే ఆత్మ. అది దేహం కాదు, పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, గాఢ ప్రాణాదివాయు పంచకం, నిద్రావస్థ, ఏ ఒక్కటి నేను కాదు. శివప్రకాశం పిళ్ళే, ఇవన్నీ నేను కాకపోతే ఇంకా ఆ నేను ఏమిటి? స్వామి అవును, అవన్నీ నేను కాదు. ఏది నేను కాదు అది అన్నింటినీ నిరాకరించాలి. అంటే ఇది నేను కాదు, అది నేను కాదు, ఏది నేను కాదు అంటూ వెళ్ళగా వెళ్ళగా చివరికి అసలు నేను మిగులుతుంది. అదే ఎరుక, దాన్నే సచ్చిదానందం అంటారు. ఆ స్థితిలో ఏ కొంచెం కూడా నేను అనే ప్రత్యేక తలపు ఉండదు. దాన్నే ఆత్మ అంటారు. నది అదొక్కటే. ప్రపంచం, అహంకారం, దైవం అనే త్రిమూర్తిత్వాన్ని విడివిడిగా అనుకున్నట్లయితే అది కేవలం భ్రాంతి అవుతుంది. ఆ మూడు నిజంగా శివస్వరూపం, అదే ఆత్మస్వరూపం. శివప్రకాశం పిళ్ళై, ఆ సత్యాన్ని గుర్తించేది ఎట్లు స్వామి? స్వామి దృశ్య ప్రపంచం అదృశ్యమైతే సాధకుని నిజస్వభావం బయటపడుతుంది. శివప్రకాశం పిళ్ళై, బాహ్య ప్రపంచాన్ని గుర్తించినంతకాలం అది సాధ్యం కాదా స్వామి? స్వామి సాధ్యం కాదు. వెతికేవాడు వెతకబడేది అది కేవలం రజ్జు సర్పభ్రాంతే. తాడును చూసి పాము అనుకునే భ్రాంతి తొలగే వరకు సాధ్యం కాదు. అసలు ఉన్నదేదో అది సర్పం కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్నంతకాలం అది తాడు అని స్పష్టంగా చూడము. రజ్జు సర్పభ్రాంతి కేవలం మసక వెలుతురులోనే కానీ కటిక చీకటిలో కాదు, పూర్తి వెలుగులోనూ కాదు. శివప్రకాశం పిళ్ళే, బాహ్య వస్తువులు, విషయాలు ఎప్పుడు అదృశ్యమవుతాయి? స్వామి అన్ని ఆలోచనలకు, సర్వకర్మలకు కారణభూతమైన ఆ మనస్సు అదృశ్యమైనప్పుడు విషయాలు, బాహ్య వస్తువులు అదృశ్యమవుతాయి. శివప్రకాశం పిళ్ళే, మనస్సు స్వభావం ఏమిటి? స్వామి మనస్సు అంటే ఆలోచనలు, అదొక రకమైన శక్తి. ఆ శక్తి సూక్ష్మ రూపంలో మనసుగా, స్థూల రూపంలో మేధస్సుగా ఉంటుంది. దానికి వ్యాప్తి చెందే గుణం ఉంది, అది ప్రపంచంగా రూపొందుతుంది. మనసు ప్రపంచాన్ని సృష్టించుకున్నంతకాలం ఆత్మదర్శనం అసాధ్యం. శివప్రకాశం పిళ్ళే, మనసు ఏ విధంగా అదృశ్యమవుతుంది? స్వామి నేనెవడను అను విచారణ ద్వారా మనసు అదృశ్యమవుతుంది. ఆ విచారణ కూడా మనోకల్పితమే, అయినా అది అన్నీ
మనోవ్యాపారాల్ని నాశనం చేస్తుంది. ఎట్లానంటే, చితికి నిప్పి పెట్టే కురివి అన్ని కట్టెలతో పాటు కాలిపోయినట్లు, అలాగే నేను అనే ఆ ప్రత్యేక వ్యక్తిత్వపు తలంపు నాశనమవుతుంది. నువ్వు ఏమైనా చెయ్యి, ఆ చేసే దాంట్లో అహంకారం ఉండకూడదు, అంటే నేను అనే భావం. ఆ స్థితిని అందుకున్న వానికి నిజమైన భక్తి కుదురుతుంది. అప్పుడు ఆ అహం వెళ్ళి ఆత్మచింత శరణాగతి పొందుతుంది. శివప్రకాశం పిళ్ళే, నా మనసు నాశనం కావడానికి మరి ఇంకేం మార్గాలు లేవా స్వామి? స్వామి, మరో సరైన మార్గం లేదు. నేనెవడను విచార మార్గం తప్ప మరొక సాధన అయితే అది మనసుకు జోలపాడి నిద్రపుచ్చుతుంది. కానీ ఆ మనసు మళ్ళా మేల్కొని పైకి లేచి పూర్వం మాదిరిగా పనిచేస్తుంది. శివప్రకాశం పిళ్ళే, ఎంతకాలం ఆ సాధన చేయాలి స్వామి? స్వామి, ఆలోచనలు సాగేంత వరకు. ఆలోచనలు తలెత్తినప్పుడు ప్రతి ఆలోచనను మూలంలోనే, అంటే మరో ఆలోచన కలగక ముందు దాన్ని పైకి లేవనేయకుండా అణిచేస్తే, అంటే దాన్నే వైరాగ్యం అంటారు. ఆత్మ సాక్షాత్కారం కలిగే వరకు నేనెవడను అనే సాధన చేయవలసిందే. నిరంతరం ఆత్మ విషయమై ఎడతెగని ఎరుక, స్ఫురణ, ప్రజ్ఞ, తెలివి, దృష్టి ఉండవలే. శివప్రకాశం పిళ్ళే, ఈశ్వర నిర్ణయం ఫలితంగా ఏర్పడ్డది ఏది? ఈ ప్రపంచం కాదా? అలాగైతే భగవంతుడు ఆ విధంగా ఎందుకు చేశాడు? స్వామి, భగవంతునికి ఒక ఉద్దేశ్యం అంటూ లేదు. ఏ కర్మ ఆయన్ని బంధించదు. ప్రపంచంలో జరిగే యావత్ కర్మకలాపం ఆయన్ని ఏమీ చేయలేదు. ఏ వాంఛ, ఏ ఉద్దేశ్యం కూడా లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు. ప్రయత్నం చేయడు, కానీ సూర్యోదయం కాగానే అనంతమైన కార్యకలాపం ఆరంభమవుతుంది. సూర్యకిరణ ప్రసార మార్గంలో భూతద్దం ముక్క అడ్డు పెడితే కేంద్రీకృత సూర్యశక్తి ప్రభావం వల్ల అగ్ని పుడుతుంది. తామర మొగ్గలు ఉదయించడానికి అటు విచ్చుకుంటాయి. ఎంత కర్మ జరిపినా అవి నేలకు ఒరుగుతాయి. చివరకు వాటి కర్మ సూర్యుణ్ణి తాకదు, అంటదు. ఏ కర్మ సూర్యుణ్ణి ఏమీ చేయలేదు. సూర్యుడు తన స్వభావానుసారం పనిచేస్తాడంతే. ఒక నిర్ణీతమైన, స్థిరమైన, న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన ధర్మం ప్రకారం పనిచేస్తాడు. ఉద్దేశ్యరహితంగా తక్కిన కార్యకలాపానికి అంతకు సాక్షిగా ఉంటాడు. ఇదే ఈశ్వరతత్వం. అదేవిధంగా పంచభూతాల్లోని ఆకాశాన్ని తీసుకోండి. ఆకాశంలో అగ్ని, వాయువు, భూమి, నీరు ఉన్నాయి. అవి ఆకాశంలో మార్పు చెందుతూ సరిదిద్దుకుంటూ ఉంటాయి. అయినా ఏమీ కూడా ఆకాశాన్ని ఏమీ చేయలేవు. వాటి వల్ల ఆకాశము ఏమీ కాదు. అలాగే భగవంతుడు కూడా దేనివల్ల ఏమీ కాడు. ఆయన తన స్వంత సృష్టి విషయంలో కూడా ఉద్దేశ్యరహితంగా ఉంటాడు. సృష్టి, స్థితి, లయ విషయాల్లో కూడా ఉద్దేశ్యరహితంగా ఉంటాడు. ఏ కర్మ చేత ఆయన బంధించబడడు. నేనెవడను అను విచార మార్గం క్లిష్టంగా కనిపించడం చేత, చాలామంది పదే పదే అదే ప్రశ్న అడగడం చేత స్వామి చాలాసార్లు ఆ సాధనా మార్గానికి వివరణ ఇచ్చి విశదపరిచారు. అందుచేత నేనెవడను అను విచార మార్గం ఈ గ్రంథంలో అనేక సందర్భాల్లో, అనేక చోట్ల, అనేక కోణాల నుంచి చూపించబడింది. మనలో నిరంతరం నేను, నేను అంటూ అవిచ్ఛిన్నంగా ఉన్నదేదో అదే ఆత్మ. అది అనంతం, అపారం, అఖండం, అవినాశి. దాంట్లోంచి నేను అనే ప్రత్యేక తలంపు, అదే వ్యక్తిగతమైన నేను, జీవుడు పుడుతుంది. అదే అహం. అది జడము కాదు, చైతన్యము కాదు, కానీ అది చైతన్యవంతమైన ఆత్మను, జడదేహాన్ని కలుపుతుంది. అందుచేత ఆ అహంలో అటు చైతన్యం, ఇటు జడం రెండూ ప్రతిఫలిస్తాయి. నీటి బుడగగా ఉన్నంతసేపు అది ప్రత్యేకంగా నిలుస్తుంది. బ్రద్దలై నామరూపం లేకుండా నీటిలో కలుస్తుంది. బుడగల అనంతం, నీరు ఒక్కటే. అవి ఒకదానికొకటి సంబంధం ఉండవు. కానీ నీరు బుడగ ఒకే నీరు. జీవుడు లేక అహంకరణ లేక వ్యక్తి నిద్రావస్థలో హృదయంలో ఉంటాడు.
మేల్కోగానే మేధస్సులో ప్రవేశిస్తాడు. దాని విచిత్ర శక్తే మనస్సు. ఆ మనస్సు ఆలోచనమయం, అంటే తలపుల భావాల సంకల్పాలమయం. మనసుకు అవే ఆధారం. అవి లేకపోతే మనసు లేదు. కానీ గాఢ నిద్రలో సంకల్పాలు, భావాలు, తలపులు ఏమీ ఉండవు, ప్రపంచము ఉండదు. మేల్కోగానే నేను అనే తలంపు పుడుతుంది, దానితో దేహస్ఫురణ కలుగుతుంది. ఆ వెంటనే మనస్సు క్రీడ ఆరంభమవుతుంది. తత్ఫలితంగా సర్వేంద్రియాలు పనిచేయని ఆరంభిస్తాయి, ప్రపంచము గోచరమవుతుంది, సంబంధాలు ఏర్పడతాయి. మనస్సు దేహేంద్రియాలు కలిసి పనిచేయడంతో మనం మేల్కొన్నాం అనుకుంటాం. నిద్రలో లోకం లేదు, ప్రపంచం లేదు. మేల్కోగానే ప్రపంచం, ఆలోచనలు అంతా ఎదురవుతాయి, ఆరంభమవుతాయి. నిద్రలో దేహం, ప్రపంచం లేకపోయినా మనం ఉంటాం. అంటే మెలకువలో ఉన్నట్లుగానే నేను ఉంటుంది. తేడా ఏమిటంటే మెలకువలో దేహస్ఫురణ ఉంటుంది, అందుచేత దేహమే నేను అనుకుంటాం. అదే దేహాత్మ బుద్ధి, అది దుఃఖ కారణం. ఆ నేను ఎక్కడ పుడుతుందో తెలుసుకోవాలి. మనస్సు నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సృష్టించుకొని దేహంతో తాదాత్మ్యం చెంది అసలు ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. బయట చెడతిరిగి నేను అజ్ఞానిని, పాపిని, అవివేకిని, పనికిమాలిన దానిని అని మనసు అనుకుంటూ అశాంతిగా కొట్టుకుంటుంది. అసలు మనసు స్వభావమే అది. మనసు తాను కల్పించుకున్న దాన్ని వాస్తవంగా తీసుకుని దాని వెనుకనున్న అసలు సత్యాన్ని వదిలేస్తుంది. అంటే ఉదాహరణకి పేపర్ మీద అచ్చయిన అక్షరాలను చదివి అసలు పేపర్ను ఉపేక్ష చేసినట్లు. బయట ఏదైనా ఒకటి కొత్తగా కనిపించిందంటే అది తప్పక అదృశ్యమవుతుంది. ఏదైనా ఒకటి నిర్మాణం అయిందంటే అది తప్పక నాశనమవుతుంది. బయట కనిపించేవన్నీ వాటి అంతాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఉన్నది మనం, మనమే అంతా, మనమే ఆత్మ. దాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, అదే అసలు సత్యం. దాన్ని తెలుసుకోవడమే అంతిమ జ్ఞానాన్ని తెలుసుకోవడం. నువ్వు అంటే దేహం ఒక్కటే కాదు, నీ దేహం, ప్రపంచం, దాని మార్గాలు అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు వాటిల్లో లేవు, కానీ నువ్వు వాటిల్లో ఒకటి. నువ్వు దేహాత్మ బుద్ధి వదిలితే కదలికలు నిన్ను ఏమాత్రం చెల్లింప చేయలేవు. దేహం నువ్వు అంటే దేహమంతా నువ్వు కాదు. నువ్వు దేహమంతా వ్యాపించినా ఒక కేంద్రం నుంచి ఆలోచనలు పుడతాయి, అవి తిరిగి అక్కడే అణుగుతాయి. ఆ కేంద్రమే హృదయం. అది కేవలం దేహ మధ్య భాగమని కాదు, కానీ అదే ఆత్మ. దానికి మరో పేరే హృదయం. ఆ రహస్యం తెలుసుకుంటే సందేహాలే ఉండవు. జడము, పరిమితము, అశాశ్వతమైన దేహం నేను అనదు. అపారం, అనంతం, శాశ్వతం, చైతన్యవంతమైన ఆత్మ నేను అనదు. అయితే నేను అనేది ఎవరు? చేతనానికి, అచేతనానికి మధ్య ఈ నేను ఒక ముడిగా ఉంటుంది అంటారు కొందరు. అజ్ఞానం వల్ల అబద్ధపు భ్రాంతులు, తరతరాల నుంచి వచ్చే విషతుల్యమైన వాసనలు, అలవాట్లు కలిసి మనలో ఒక ముడిగా ఏర్పడతాయి. ఆ ముడి బయట లేదు. బయట ఉంటే దాన్ని ఏదో విధంగా విప్పవచ్చు. లోపల ఉంది గనుకనే దాన్ని ఎవరికి వారు తెంచుకోవాలి. ఈ ముడి భ్రూ మధ్యలో ఉంటుందంటారు మరికొందరు. ఇంకొందరు ఇంకొక చోట అంటారు. వాళ్ళంతా దేహాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతారు. గట్టిగా యోచిస్తే ఈ దేహం కూడా నేను అనే ప్రథమ తలంపు ద్వారా ఏర్పడినదే కదా. ఆ సంగతి మరుస్తారు. ఆముడే హృదయ గ్రంథి. ఆత్మ సాక్షాత్కారానంతరం ఆ గ్రంథి తెగిపోతుంది అంటారు. నువ్వు ఏ రకం సాధన చేసినా, ధ్యానం, ఆరాధన ఏదైనా కానీ, అది అహంతో కూడినదే. సాధనతో అహం పోగొట్టుకోవడమే ముఖ్యం. నేను కర్తను అనే భావం పోవాలి. చేసేది వైరాగ్య భావంతో చేయాలి. వైరాగ్యం అంటే అనాసక్తత, సమత్వం, వాంఛారహితం, నిర్మలం, నిశ్చింత, నిశ్చయమైన మనస్సు. వాంఛా మమకారం మనసుకు చెందినవి. మనసు అదుపులో ఉంటే అవి అణగిపోతాయి. అదే వైరాగ్యం. విచారణే వైరాగ్యానికి దగ్గరదారి అన్నారు స్వామి. స్వామి ఎప్పుడు ఏదో ఒక గ్రంథం చదవడమో లేక ఏదో
వెతుకుతున్నట్లుగా అరుణాచలంపై గిరిని చూస్తూ అటు ఇటు తిరగడమో చేసేవారు. తన చుట్టూ ఉన్న వారికి తాను చదివినవి వివరించి చెప్పేవారు. అప్పుడప్పుడు కొన్ని సంగతులకు వ్యాఖ్యలు రాసేవారు. ఆ రోజుల్లో చిదంబరం నుంచి ఒక శాస్త్రి గారు వచ్చి వివేక చూడమని పుస్తకం ఇచ్చి వెళ్ళారు. విరూపాక్ష గుహకు దగ్గరలో పులులు చిరుతలు తిరిగేవి. వాటిని చూసి ఆశ్రమవాసులు భయపడి పారిపోయేవారు, లేదంటే గుహలో దూరి తలుపులు వేసుకునేవారు. స్వామిని కూడా లోపలికి రమ్మని పిలిచేవారు. స్వామికి భయమేమిటి, అన్నింటినీ చూస్తున్నట్టే వాటిని చూస్తూ స్థిరంగా కూర్చునేవారు. అంతటా ఒకే రకమైన చిద్వస్తువును దర్శించు మహాత్ములకు భయమేమిటి, మనకు విడిగా భిన్నంగా అన్యంగా వేరొకటి లేదు. స్వామి దృష్టిలో పులి చిరుత తాను అన్నీ అంతా ఒక్కటే సమానమే, ఏది ఆయన నుంచి భిన్నంగా లేదు. పులి అంటే భయం కాదా అని స్వామిని అడిగితే ఎవరైనా తనను తాను చూసి భయపడతారా, భయపడితే అది అవివేకం, ఆత్మ తప్ప అన్యం లేదు అన్నారు. స్వామి అరుణాచలం వచ్చిన రోజున జల్లువానలో తడిచినదే స్నానం. మళ్ళా 4 మాసాల వరకు ఆయన స్నానం చేయలేదు. ఆ తర్వాత ఒక ఆమె తలంటు స్నానం చేయించింది. ఓ సంవత్సరానికి గురుముహూర్తంలో భక్తులు స్వామిని స్నానం చేయించారు. కానీ స్వామి విరూపాక్ష గుహ చేరినప్పటి నుంచి రోజూ స్నానం చేసేవారు. ఒకరోజున స్వామి పచ్చియమ్మన్ గుడి దగ్గర కొలనులో తలంటు స్నానం చేయడానికి బయలుదేరారు. ఆయన వెంట పళనిస్వామి, వాసుదేవ శాస్త్రి ఇంకా కొందరు భక్తులు ఉన్నారు. స్వామి స్నానం చేసి తిరిగి తాబేలు బండ దగ్గరకు వచ్చేప్పటికీ స్వామికి అకస్మాత్తుగా నీరసంగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో స్వామే స్వయంగా చెప్పారు. నా కళ్ళ ముందున్న మైదానం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తెల్లని తెర కప్పినట్లు ఉంది. పడిపోతానేమోనని వెంటనే ఆగిపోయాను. కొంతసేపటికి ఆ తెర తొలగింది. మళ్ళా నడక ఆరంభించాను. ఒక చీకటి తెర అడ్డం వచ్చింది. స్పృహ తప్పింది. మళ్ళా స్పృహ వచ్చేప్పటికీ నేను ఒక రాతిని ఆనుకుని నిలబడ్డాను. తర్వాత నడవబోయాను. మళ్ళా నల్లని తెర అడ్డం వచ్చింది. ఇంకా లాభం లేదని కింద కూర్చున్నాను. తల గట్టిగా ఊగింది. శ్వాస ఆగింది. శరీర ఛాయ కమిలినట్లుగా నీలంగా మారింది. అది మృత్యు ఛాయ. ఆ ఛాయ క్రమంగా నల్లగా మారింది. వాసుదేవ శాస్త్రి నన్ను చూసి స్వామి చనిపోతున్నారు అని అనుకుని ఏడుపును ఆరంభించాడు. ఆయన ఏడుపు, రోదన, మాటలు నాకు వినిపించాయి. ఆయన వణకడం కూడా నాకు కనిపించింది. ఆయన అన్న మాటలు, వాటి అర్థాలు అర్థమయ్యాయి. నా దేహ ఛాయ మారిన విధం గమనించాను. రక్త ప్రసరణ ఆగిపోయింది. శ్వాస నిలిచిపోయింది. ఆ పాద మస్తకం తట్టుకోలేని చలితో వణికాను. నా సహజ చైతన్య స్రవంతి పూర్తి ఎరుక ఆ స్థితిలో కూడా స్థిరంగా సహజంగా ఉంది. నా దేహస్థితి చూసి నేను భయపడలేదు, విచారించలేదు, ఆలోచించలేదు. మామూలుగా కూర్చున్నట్లే ఓ రాయి దగ్గర కూర్చున్నాను. కళ్ళు మూశాను. రాతిని ఆనుకోలేదు. రక్త ప్రసరణ, శ్వాస అట్లానే ఉన్నాయి. ఆ స్థితిలో 10-15 నిమిషాలు ఉన్నాను. అంతలో దేహమంతా దెబ్బ వంటి అదురు బయలుదేరింది. దానితో రక్త ప్రసరణ తిరిగి ఆరంభమై ఉద్ధృతమైంది. శ్వాస మామూలు స్థితికి వచ్చింది. దేహంలోని ప్రతి శ్వేదరంధ్రాల నుంచి చెమట పోసింది. ఒంటికి మామూలు రంగు వచ్చేసింది. కళ్ళు తెరిచాను. పైకి లేచాను. వెళదామా అన్నాను. బయలుదేరి ఏ ఇబ్బంది లేకుండా విరూపాక్ష గుహ చేరుకున్నాం. నాకు వచ్చిన మూర్ఛ వంటిది అది ఒక్కటే. దాంట్లో శ్వాస రక్త ప్రసరణ ఆగిపోయాయి. పూర్వం అటువంటి శరీరోద్రేకాలు చాలా వచ్చాయి, కానీ ఇది చాలా ప్రమాదకరమైనది అన్నారు. స్వామికి చిన్నప్పటి మృత్యు అనుభవం వంటిదే మళ్ళా కలిగింది. అప్పుడు ఇప్పుడు 2 సార్లు విడవకుండా ఆగకుండా రాగం వెనుక శృతి వలె సంపూర్ణ ఎరుక ఉండనే ఉంది. అదే విశేషం. కానీ 2వసారి కలిగిన అనుభవ సమయంలో రక్త ప్రసరణ, శ్వాస కొద్దికాలం వాటంతటవి ఆగాయి. ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఆది మధ్యాంతం లేని బహుళ విస్తరణ జరిగినప్పుడు ఏకత్వానందం కలుగుతుంది అన్నారు స్వామి. ప్రతి ఒక్కరికి మృత్యుభీతి ఉండటం సహజమే. అది అన్ని భయాల్లోకి పెద్ద భయం.
తాను మృత్యురహిత ఆత్మను అన్న సంగతి స్వామి ప్రథమ మృత్యు అనుభవంతోనే తెలుసుకున్నారు. మనిషిని భీతి చెందించేది దేహం కాదు, దేహస్ఫురణ, అదే స్మృతి. దానికి కారణం మనిషిలో ప్రపంచాసక్తి అధికం కావడం. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.